ఇల్ఫీ ప్రావిన్స్ లోని షాకోహల అటవీ ప్రాంతంలో గుడ్ జూన్స్ ఇంటర్నేషనల్ చర్చి బోధకుడు మాకెంజీ యంథాంగే ప్రార్థన కోసం చర్చికి వచ్చే వారిని మూఢభక్తి వైపు ప్రోత్సహించాడు. జీసస్ ను కలుసుకోవాలి అనుకుంటున్న వారు ఆకలితో అలమటించి మరణించాలని మాకెంజీ పిలుపునిచ్చాడు. ఇలా చనిపోయిన వారిని పాతి పెడితే వారు పరలోకానికి వెళతారని, అక్కడ జీసస్ ను కలుసుకుంటారని చెప్పాడన్నారు. ఫాస్టర్ మాకెంజీ బోధనలకు ప్రభావితమైన వారు కఠిన ఉపవాసం చేసి ప్రాణం తీసేసుకున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 5 కూడా ఉన్నారు. షాకోహల ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఈ నెల 11 మృతదేహాలు బయటపడ్డాయి. ఇదే నెల 23 మరో 26 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. అలా బయటకొచ్చిన మృతదేహాల సంఖ్య ఇప్పటి వరకు 47. ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి. పెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు చేస్తున్నటువంటి బోధను వారు విన్నటువంటి వారే, వింటున్నటువంటి వారే. అయితే వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడంటే చూడండి, అపోస్తుల కార్యములు 17:11. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినము వారు వాక్యాన్ని విన్నారు. బోధ చేస్తున్నటువంటి పౌలు మాటలను వారు ప్రతిదినము విన్నారు. శిల చేస్తున్నటువంటి బోధను వారు ప్రతిదినము విన్నారు. మంచిదే. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారు వింటున్నటువంటి బోధలు అలా ఉన్నాయో లేవో అని వారు పరిశోధించారు. ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. వింటున్నటువంటి బోధలు దేవుని వాక్యానుసారముగా ఉన్నాయా లేదా.